హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మొదట మీకు వస్తుంది ఫస్ట్ మీరే వాచ్ చేయొచ్చు ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ చాలామంది ఈ బిజినెస్ని ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ని మనము టూ టైప్స్లో చేయవచ్చు మన ఓన్గా మనమే ఇంటి దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేయవచ్చు లేదా వేరే కంపెనీకి సంబంధించినటువంటి ఐటమ్స్ని మీరు పర్చేస్ చేసుకొని అంటే డీలర్షిప్ తీసుకొని మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు సో అందులో ముఖ్యంగా ఏమేమి ఐటమ్స్ ఉంటాయనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆఫ్టర్ దట్ మీకు బిజినెస్ అనేది అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్సే మసాలా సెల్లింగ్ బిజినెస్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి చికెన్ మసాలా నెక్స్ట్ వచ్చేసి ఇది మీట్ మసాలా ఇది వచ్చేసి ఫిషరీ మసాలా చూడండి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా సో ఇలా డిఫరెంట్ ప్యాక్స్లో ఉంటాయి ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ దాని సైజుని బేస్ చేసుకొని ప్యాకెట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్స్ ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ అయినటువంటి మెటీరియల్ని యూజ్ చేయలేదు అంటే ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ కానివ్వండి లేదా ఇతర ఇతర కెమికల్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి ఏది యూస్ చేయకుండా తయారైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మసాలాస్ అనమాట సో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా నెక్స్ట్ వచ్చేసి షాహీ సబ్జీ అంటారు సో అదొక మసాలా ఇది వచ్చేసి చాట్ మసాలా మరొకటి వచ్చేసి గరం మసాలా సో ఇటువంటి మసాలా ఐటమ్స్కి సంబంధించినటువంటి వాటిని మీరు డీలర్షిప్ కనుక తీసుకొని చేస్తే చాలా మంచి ఎర్నింగ్స్ ఉంటాయి అలాగే దీనిలాగా ఇటువంటి ఐటమ్స్నే మీరు తయారు చేసి సేల్ చేస్తే ఇంకా ఎక్కువ మార్జిన్స్తో మీకు ప్రాఫిట్ ఉంటాయి చూడండి ఏం లేదు ఇది ఒక బ్రాండ్ వేసుకున్నారు అంతే దీని లోపల ఉన్నటువంటి ఐటెం జస్ట్ కవర్స్లో ఉంది చూడండి సో ఇవి వచ్చేసి మిషన్ ప్యాకింగ్ అనమాట దీనికి సపరేట్గా మిషనరీస్ ఉంటాయి సో కేవలం మీకు ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అట్లా కనుక మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక మిషన్ పర్చేస్ చేస్తే ఈ విధంగా మిషన్ కటింగ్తో మీకు ప్యాకింగ్ అవుతుంది మెటీరియల్ అన్నీ పౌడర్తో ఉంటాయి కాబట్టి మీరు పౌడర్ ప్యాకింగ్ చేసేటటువంటి మిషన్ పర్చేస్ చేసుకోవాలి ఇటువంటి అట్టలన్నీ కూడా మీకు ఇండియా మార్ట్లో అవైలబుల్టీ ఉంటాయి సో అక్కడ మీరు ప్రింటింగ్ వేయించుకొని బల్క్ క్వాంటిటీలో కనుక ఇటువంటి వాటిని తీసుకొని మీ ఓన్గానే డైరెక్ట్గా ప్యాకింగ్ చేసి లోకల్లోనే సేల్ చేసుకోవచ్చు సో దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఈ బిజినెస్కి ఫుడ్ లైసెన్స్ కావాల్సి వస్తుంది సో సుమారుగా దీంట్లో మీరు ఒక థర్టీ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు సో ఒక కారూడి ఎగ్జాంపుల్ చెప్తాను చిల్లీ పౌడర్ అని అంటారు జనరల్గా మిర్చి వచ్చేసి మీకు గుంటూరులో చాలా తక్కువ ప్రైస్కి అవైలబిలిటీ ఉంటుంది సో అక్కడి నుంచి బల్క్ క్వాంటిటీలో మీరు మిర్చిని పర్చేస్ చేసుకొని పల్బనైజర్స్ చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి అవైలబుల్గా ఉంటాయి సో ఆ పల్బనైజర్స్లో మీరు ఈ మిర్చిని బాగా ఎండబెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత వాటిని ఇందులో వేస్తే మీకు పౌడర్ అయిపోతుంది పల్బనైజర్స్ లేదు కొత్తగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ వచ్చినాయి టాప్ లోడ్ అనమాట పైన డోర్ ఓపెన్ చేసి మిర్చి వేసేస్తే కనుక వితిన్ సెకండ్స్లో మీకు కింద నుంచి పౌడర్ డెలివరీ అయిపోతుంది అంటే డస్ట్ గిస్ట్ ఏం బయటికి రాకుండా సో అట్లాంటివైనా తీసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్వనైజర్స్ ఉంటాయి అది మీ ఇష్టం ప్రైజ్ని బే బేస్ చేసుకొని మిషన్ యొక్క కెపాసిటీ పర్ అవర్లో ఎన్ని కేజీస్ అనేది ఇస్తుంది సో అటువంటి వాటిల్లో మీరు ఈ మిర్చి పౌడర్ని పౌడర్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా మిషన్లో వేస్తే కనుక ఈ విధంగా ప్యాకింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇట్లా ప్యాకింగ్ అయిన తర్వాత కావాలంటే దీని మీద ఓన్ లేబుల్ని స్టిచ్ చేసి అయినా సేల్ చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితే అయిపోవాలంటే లేదు ఇట్లా మీ ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకుంటామన్నా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కనుక మ్యానుఫ్యాక్చరర్ కనుక అయితే ఇందులో సుమారుగా సిక్స్టీ పర్సెంట్ వరకు మార్జిన్ ఉంటుంది లేదు మీరు ఇటువంటి ఐటమ్స్ని బయట కనుక పర్చేస్ చేస్తే కనుక మీకు కేవలం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే వీటిల్లో మార్జిన్ ఉంటుంది సో ఈ విధంగా మసాలా బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి మంత్లీ మినిమమ్ అయితే ఒక వన్ ల్యాక్ రూపీస్ నుంచి టూ ల్యాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఇలాగ కోంబో ఆఫర్ లాగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అన్నీ కూడా మీరు ఇట్లా ప్యాకింగ్ చేసి కూడా మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీ లోకల్లో ఇంటి దగ్గర నుంచే మహిళలు కానివ్వండి ఎవరైనా కానీ చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవర్ సెసి జై హింద్ సన్నింగ్ ఆఫ్ టుడే